నమ్ముకున్న దేశాలని నట్టేట ముంచడం చైనాకి చేతనంతగా మరి ఎవరికి తెలియదు. నేపాల్ వాళ్ళు నమ్మారు, వాళ్ళకి పనికి మాలినటువంటి ఆయుధాలు ఇచ్చింది, పనికి మాలినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి సొమ్ములు మింగేసింది. శ్రీలంక వాళ్ళు నమ్మారు, వాళ్ళకి మోసం చేసి ఇచ్చినటువంటి చూసాం. వాళ్ళు చివరికి ఇప్పుడు ఎరువుల విషయంలో కూడా ఎట్లాంటి సంక్షోభమో చూసాం. అదే సందర్భంలో పాకిస్తాన్కి ఇచ్చినటువంటి వెపన్స్ ఎందుకు పనికిరావన్నటువంటిది తేలింది. అలాగే అన్ని దేశాలకి అది పంపించినటువంటి మెడిసిన్స్ సందర్భం ఎలాంటి గందరగోళం జరిగింది కూడా చూసాం. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే, బంగ్లాదేశ్కి సైనిక అవసరాల కోసమని $1 బిలియన్ ఖర్చు చేసి మరీ చైనా నుండి ఆయుధాలు కొంటే బంగ్లాదేశ్ ఆయుధ నిపుణులు అవేమీ పనిచేయడం లేదని తనిఖీలో తేల్చారు. అవన్నీ చైనీస్కి సంబంధించినటువంటి జింక్ యార్డులకి సంబంధించినటువంటి వెరైటీస్ లాగా ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అవి పనిచేయవన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పడంతో చైనాతో ఎలా గొడవ పెట్టుకుని ఆ డబ్బులు తెచ్చుకోవాలన్నటువంటిది అర్థం కాక తలపట్టుకోవాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ అయింది.